Hi Andy, welcome to our channel, Sameera's Life. Hello, our friends, bondara. Neen kuda bondana Andy. Andar bondala ne manaspoorthiga korukuntunnanu. Ee roju video vachesi darga kaithe velthunnamandi. Gudikal darga ki velthuntam kada maa inti sahib kabatti. Ee roju aithe Sunday, chinni ki off day school e kabatti. Chinni ni teeskoni vellalani aithe ready ayyanandi. వచ్చింది చిన్ని ఇంటికి కూడా స్కూల్ నుంచి. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అన్నమాట. ఈయన డ్యూటీకి వెళ్ళిపోయారు, పర్మిషన్ అడిగి వస్తానన్నారు మధ్యాహ్నం కాబట్టి. అలా వెళ్ళి మాకైతే ఆదోన్లకి దగ్గరేనండి గుడికెళ్ళు, వెళ్ళొద్దామని అయితే ప్లాన్ చేసామండి. ఇది వీడియో వచ్చేసి రన్ అవుతుంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. లాస్ట్ దాకా చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. నేనైతే రెడీ అయిపోయానండి. చిన్ని కూడా బలవంతంగా రెడీ అయ్యింది. అలా దేవుడికైతే దీపారాజన పెడుతుందండి. ఆల్రెడీ మార్నింగ్ నేనంతా చేసేసాను, కేసరి చేసి కూడా అలా స్వీట్ ఫాతహాకు పెట్టానండి. మా ఆయన ఒక టైం చెప్తే ఒక టైానికి వస్తూ ఉంటాడు, అందుకని నాకు కూడా హట్ అయిపోయానన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఒక టైం చెప్తాడు, ఒక టైంకి అయితే బయలుదేరుతూ ఉంటాము. ఇంకొకసారి అలవాటు పడిపోయిందండి మాకు కూడా. ఎందువల్ల చిన్న నిజంగా బాగా అన్ని గుర్తు తెప్పించే రాజయ్య స్వామి అని దా చెప్పు. నేనైతే ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే న్యూస్ వాళ్ళు లాగా న్యూస్ ఒప్పచెప్పినట్లు చెప్పానంటండి. పక్క నుండి కామెంట్ చేస్తుంది, అందుకే సైలెంట్గా చకచక ఇంట్రడక్షన్ అయితే చెప్పి పక్కకి అయితే వచ్చేసాను. చిన్నప్పుడు అలా రెడీ అయితే బయలుదేరుతున్నామండి. తీసుకో కీస్, ఇంకా కింద వేలాడుతుంది డ్రెస్ బయట. గమనించారా, సైలెంట్ కూర్చున్నాను అన్నమాట. ఈయన కూడా ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. లంచ్ టైంలో పెళ్ళి వద్దాం అనుకున్న వాళ్ళు, ఈవినింగ్ 4:30 అయ్యిందండి. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇంకా కాసేపు అలా కోపంగా కూర్చున్నాను, నార్మల్ అయిపోయాను. కమ్మలు చూసారా, నా ఫేస్కి అస్సలు సెట్ కాలేదు కదా. చీరలో మ్యాచ్ అయినట్టున్నాయని పెట్టుకున్నాను, కానీ ఇలాంటి కమ్మలు అయితే నా ఫేస్కి ఎందుకో మళ్ళీ సెట్ అవ్వవు. కిందికి హ్యాంగింగ్ లాగుండేవే బాగా కనిపిస్తూ ఉంటాయి. ఈవినింగ్ కూల్గా ఉందండి. 4:30కి కొంచెం క్లైమేట్ ఎందుకో చాలా చల్లబడినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి, మా ట్యూస్డే నుంచి రోజాలు కూడా స్టార్ట్ అవుతాయి, అలా అని క్లైమేట్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంటుంది ఆ టైంకంతా. ఇక్కడ చూడండి, బైచ్గేర్ రూట్లోన మెడికల్ క్యాంపస్ వచ్చింది కదా ఆదోనికి, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, త్వరలోనే ఓపెనింగ్ కూడా ఉంటుందంట. ఆదోని కూడా కొంచెం అయితే డెవలప్ బాగా అవుతుందని అనిపిస్తుంది, చేంజ్ అయితే అవ్వబోతుంది. చిన్నికి ఇంకో 1 వీకే ఉంది ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్. కొంచెం టెన్షనే మాకైనా పిల్లలకైనా. మాకైతే ఇద్దరు, మా అలియా సెకండ్ ఇయర్, గవర్నమెంట్ ఎగ్జామే కదా బోర్డ్ ఎగ్జాము, అలానే చిన్ని కూడా. పొలాల్లో ఏ పంట లేనందుకు ఎడారిలాగా ఉంది చూడండి. చిన్ని అయితే ఎక్కడో ఉన్నట్టుంది మా వ్యూ, మనం రెగ్యులర్గా వచ్చే రూట్ కాదన్నట్లు. అందులో బైచి యమినూరు పోయే దారిలో బనవాసి నవోదయ క్యాంపస్ల దగ్గర అంతా గ్రీనిష్గా ఎక్కువ చెట్లు ఉంటాయండి. ఇలా ఎందుకో మరి ఏ టైంలోనైనా కూడా ఆ కొంచెం ప్లేస్ అయితే చల్లగా చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎలానో యమినూరుకి 3 కిలోమీటర్సేనండి. గుడికల్ దర్గా వచ్చేసి చాలా బాగుంటుంది వ్యూ అయితే. చుట్టూ వరి తోటలే ఉంటాయి, దర్గాకు సంబంధించినవి వరి తోటలే ఉంటాయి. చూస్తున్నారా, కనిపించేదంతా దర్గా చుట్టూ దర్గాకు సంబంధించిన వరి తోటలే అన్నమాట. మధ్యలో దర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి, పీస్గా ఉంటుంది వెళ్ళొచ్చిన తర్వాత. మహా అంటే మాకు ఒక 1/2 అవర్ జర్నీ ఉంటుంది ఆదోని నుంచి, కాబట్టి ఏమనుకున్నా మేమైతే అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొచ్చుకుంటుంటాము. త్వరలోనే ఉరుసు కూడా జరగబోతుందండి, గుడికల్ ఉరుసు అయితే. ఈ 1 వీక్గా ఒకరైతే కామెంట్ చేస్తూ ఉన్నారు, ఈయన గుడికల్కి సంబంధించిన పరతత్వ కావ్యము అయితే పాడారు కదా. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలియని వాళ్ళ కోసం. ఆల్రెడీ మా ఊరు వాళ్ళు దీని గురించి తెలిసిన వాళ్ళకి
అర్థమై ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక 1 వీక్గా అయితే చేతన్ చెర్రి అనే బ్రదర్ అయితే కామెంట్ చేస్తున్నారు, మళ్ళీ అలాంటివి తత్వాలు పాడి పోస్ట్ చేయండి, వీడియో చేయండి అని చెప్తూ ఉన్నారు అన్న. ఖచ్చితంగా చేస్తాము ఫ్యూచర్లో. అయితే అలా చేయాలి అంటే కొంచెం టైం తీసుకోవాలి, ఆ టైం కుదరట్లేదు ఈయనకి. ఈయనకు కూడా చాలానే ఉంది, లైక్ ఇష్టంగా ఉందన్నమాట చేయాలనే ఉద్దేశం. కానీ అలా మ్యూజిక్ పెట్టుకొని హార్మోని ఇంపార్టెంట్, అలాంటి తత్వాలకి కాంబినేషన్ వాయిస్కి కాంబినేషన్ హార్మోని ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట వినడానికి. ఆ మ్యూజిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా మీకోసం అయితే వీడియోలు అయితే పోస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ బ్రదర్ అలా కామెంట్ చేసినందుకు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాంటి కామెంట్ చూసినప్పుడు మమ్మల్ని కూడా గుర్తించారు కదా అని అనుకుంటుంటారు. ఈయనైతే వెళ్ళామండి, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకున్నాము. అలా కాసేపు ఉండి అయితే ఒక 1 అవర్ దాకా ఉండింటాము, ఉండి బయలుదేరి అయితే వచ్చామండి. ఆ రోజు సండే కాకపోతే అమావాస్య కూడా ఉంది, చాలామంది అయితే ఉన్నారు అక్కడ భక్తులు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నంకి చాలామంది వెళ్ళిపోయారు అని అక్కడ ఉన్న పెద్ద ఆయన చెప్పారు. చిన్నీకి ఇప్పుడు తప్పితే ఇంకా మధ్యలో స్కూల్ అయితే ఆఫ్లు ఉండవండి, ఇంకా అడిగినా కూడా ఇయ్యరు పర్మిషన్, దగ్గరకు వచ్చాయి కదా ఎగ్జామ్స్ కాబట్టి. చూస్తున్న వాళ్ళల్లో మీ పిల్లలు కూడా ఎవరైనా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అలానే మా పాపకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. దర్గా అండి చాలా బాగుంటుంది. 1 మంత్ బ్యాకే వెళ్ళొచ్చాము, అప్పుడు అయితే ఏం ఫొటోస్ తీసుకోలేదన్నమాట. రెగ్యులర్గా వెళ్తుంటామండి మేమైతే. చేతిలో క్యారియర్ బ్యాగ్ ఏదనుకుంటున్నారా, చెప్పాను కదండి స్వీట్ కేసరి చేసుకున్నాను, అలా బాక్స్లో పెట్టేసుకొని బ్యాగ్లో తీసుకెళ్ళానన్నమాట. మా ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఫోన్ అలా అని ఆన్లోనే పెట్టేశాడు. ఇవి ఎక్కువ ఉంటాయండి, ఈ కోళ్ళని ఏమంటారో నాకు కూడా తెలియదు. మా ఆయన అయితే బాతు అని చెప్తున్నాడు, బాత్ అయితే కాదు, డక్ అయితే కాదు. మీకేమన్నా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. గుడికల్లో అవి చాలా ఉంటాయి, దర్గాలో ఏమంటారో తెలీదు. చూసారా ఎంత గ్రీన్గా ఉందో, క్లైమేట్ కూడా కూల్గా ఉందండి అక్కడ. ఎందుకంటే వరి తోట కదా, వరి తోట అంటేనే వాటర్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి చల్లగా ఉంది అక్కడ వాతావరణం. మేమైతే రిటర్న్ అయ్యి వచ్చేసామండి. నాకు ఒక తాత ఏం చెప్తున్నారు తెలుసా, ఉర్దూలో ఫాతిహా ఉన్నప్పుడు. ఫోటోషూట్ కానీ అలా ఏమైనా షార్ట్స్ రీల్స్ చేయడానికి చాలా బాగుంది వ్యూ, కానీ కొంచెం బాగా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ టైం ఎప్పుడు వస్తుందో మళ్ళీ అదే మాట్లాడుతున్నాం అక్కడ. మామూలుగా కార్లో గున్నూలు పెట్టుకుంటాం కదా టైం పాస్ కోసం, అలా తినకూడదంట మా చిన్నీకి, అదే చెప్తుంది అక్కడ. వచ్చేదారిలో ఏమింగ్నూర్లోన నైట్ డిన్నర్ తినేసి అయితే రావాలనుకున్నాము, కానీ అనుకున్న విధంగా అవ్వలేదండి. ఆదోని వాళ్ళదే బ్రాంచ్, ఇది ఆవకాయ రెస్టారెంట్ వాళ్ళదే, సృజన ఆవకాయ ఏమింగ్నూర్లో కూడా ఓపెన్ చేశారన్నమాట, మండిలాగా కూడా పెట్టారు. ఈ అన్న ఎవరో చూడండి, హ్యాపీగా కూల్గా ఉందని అక్కడే నిద్రపోయాడు కూడా. హోటల్ అన్ననంట ఆ అన్న, తెలియదు మాకు ఎవరు అనుకున్నాము తర్వాత తెలిసింది. మేమైతే గోబీ తీసుకున్నాము, అలానే చిన్నీకి చికెన్ లాలీపాప్ తీసుకుంది, కానీ అన్నీ ఫ్లాపేనండి, ఏమాత్రం అయితే టేస్ట్ అయితే లేదు. మాస్టర్స్ వేరు కదా, హోటల్ ఒకటైనా మాస్టర్స్ వేరే ఉంటారు కాబట్టి టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంది. మాకు అనుకున్నట్లుగా లేదు, డిసప్పాయింటెడ్ ఫుడ్ విషయంలో. అలా తినేసి అయితే వచ్చేసాం రిటర్న్. ఇదండి వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.